ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన జరుగుతుందనేది గత సంవత్సరాల దాటుతుంది ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనే ఒక కక్ష సాధింపు చర్య ఈ రాష్ట్రంలో జరుగుతోంది అందులో భాగంగానే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అండగా బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టించి వాళ్ళని తప్పించాలని లక్ష్యంతో ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తా ఉంది అందులో భాగంగానే మరి మీ అందరికీ తెలుసు 3 నెలల క్రితం మరి నా మీద ఒక అక్రమంగా కేసు పెట్టడం దాంట్లో రాజమండ్రిలో కూడా దాదాపు 53 రోజులు ఉండి కండిషన్ మీద నేను రావడం జరిగింది కండిషన్ బెయిల్ మీద మరి 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండి మరి ఈ రోజు మచిలీపట్నం వచ్చాను నిన్న రాత్రి రావడం జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మరి జరిగినటువంటి పరిణామాలన్నీ చూసుకుంటూ ఉంటాయి బలహీన వర్గాల నాయకుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడి గారి మీదేమో ఎస్సీ ఎస్టీ కేసు అయ్యన్న పాత్రుడి గారి పైనేమో నిర్భయ కేసు అచ్చునాయుడు గారి పైనేమో ఏసీబీ కేసు మరి నన్నేమో ఎలాంటి కేసులో మరి ఇబ్బంది పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు ఇది చాలా దురదృష్టకరం కేసు వివరాలన్నీ కూడా మాట్లాడడానికి ఇది కోర్టులో ఉంది కాబట్టి దీని మీద నేను క్లియర్ గా మాట్లాడలేను కానీ చాలా బాధ కలుగుతా ఉంది ఎందుకంటే ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాం రాజకీయాల్లో ఒక మచ్చలేని కుటుంబంగా ఉండాలనే లక్ష్యంతో పని చేసినటువంటి కుటుంబం మరి మామయ్య గారు గాని ఆయన మంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు గాని ఆయన సుదీర్ఘంగా దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మరి ఆయన ఏ రోజు కూడా ఎక్కడా కూడా మేము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు గాని ఎవరన్నా ఏదైనా ఎక్కడైనా గొడవలు జరిగినా కూడా సామరస్యంగా పరిష్కారం చేయమని చెప్పి చెప్పడం జరిగేది అలాగే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాం కానీ దురదృష్టం ఈ కేసులు ఇరుక్కుంటూ అనేది చాలా బాధ కలిగిస్తుంది నాకైతే పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది ఇవాళ ప్రభుత్వం కక్ష సాధింపుగా పెట్టినటువంటి దీంట్లోంచి నేను బయటపడతాను చట్టాల మీద నాకు నమ్మకం ఉంది జ్యుడిషియరీ మీద పూర్తి విశ్వాసం ఉంది ఎంత అన్యాయంగా అక్రమంగా చాలా బాధ కలిగించే విధంగా మరి జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చాలా బాధ కలిగిస్తా ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రజల మద్దతు గాని ముఖ్యంగా మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గాని నారా లోకేష్ గారు గాని మరి డే 1 నుంచి కూడా అన్యాయంగా మీ మీద కట్టారని చెప్పి వాళ్ళు భావించి సపోర్ట్ చేశారు మరి మా కుటుంబానికి కూడా అండగా నిలబడ్డారు అదే విధంగా మరి లాయర్లు కూడా చాలా చక్కగా దాని మీద ఉన్నటువంటి విశ్లేషణ అన్ని కూడా చెప్పడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రజలు గాని అలాంటి కుటుంబం కాదని చెప్పి ఇవాళ ఒక నమ్మకాన్ని ఇవాళ ప్రజల్లో ఉంది ఆ నమ్మకంతోనే ఖచ్చితంగా ఈ కేసు నుంచి బయటపడతాం ఖచ్చితంగా ఒక దురుద్దేశంతో దీని వెనక ఎవరు ఉన్నారో ఇవన్నీ కూడా తప్పకుండా బయటికి వస్తాయి ఎందుకని దీంట్లో ఇన్వాల్వ్ చేయటం వల్ల రాజకీయ లబ్ధి పొందాలని కొంతమంది చేసినటువంటి కార్యక్రమాలు గాని ఇవన్నీ కూడా ఖచ్చితంగా బయటికి వస్తాయి నేను నాకైతే పూర్తి విశ్వాసం ఉంది జ్యుడిషియరీ మీద పూర్తి నమ్మకం ఉంది ఈ కేసులోంచి
నేను బయటకు వస్తానని పూర్తి విశ్వాసం నమ్మకం నాకుంది. ఇవాళ ప్రజలు కూడా ఎక్కడికక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు, ధైర్యాన్ని ఇస్తా ఉన్నారు. మరి దాదాపు 2 నెలల పాటు మా కుటుంబానికి చాలా ధైర్యాన్ని ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. మరి నాకు కూడా నేను జైలు నుంచి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర నలుమూల నుంచి కూడా చాలామంది మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజలు కూడా చెప్తా ఉన్నారు అన్యాయంగా అక్రమంగా కట్టారు మీ మీద అని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని మరి మా మీద ఉంచినందుకు వారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకి నేను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను. వాళ్ళు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నేను ఏ రోజు ఏ తప్పు చేయను. నేను తప్పు చేస్తే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ నన్ను అక్రమంగా దీంట్లో ఇరికిచ్చారు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. నేను అందరి దేవుళ్ళు నమ్ముతాను, అందరి దేవుళ్ళు నాకు విశ్వాసం ఉంది.